శుభోదయం. పదవ తరగతికి సంబంధించిన మాతృభావన అనే పాఠ్యాంశానికి అభ్యాస పత్రము, దానిలో ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలను మనం ఏ విధంగా రాయాలి, రాసేటటువంటి విధానంలో మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, ఏ నియమాలను మనం పాటించాలి అనే దాని వాటిని మనం ఇక్కడ ఈరోజు చూద్దాం. మొదటిగా మొదటి రోమంలో ఇచ్చినటువంటి భాషాంశాలు, అలాగే ఈ క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా సమాధానములను రాయండి. ఇక్కడ మొదటి ప్రశ్న మనం చూస్తే, అబ్బాజీ సోదేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించి శివాజీ వద్దకు వచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యం ఏ రకమైన సంశ్లిష్ట వాక్యమో గుర్తించండి. దీనిలో ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాన్ని కనుక మనం గుర్తించినట్లయితే, జయించి ఆల్రెడీ జరిగిపోయినటువంటి పనిని గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇది సరైన సమాధానం వార్ధకం. ఎందుకు అంటే, జరిగిపోయిన భూతకాలిక అసమాపక క్రియను తెలియచేయనది వార్ధకం. అలాగే రెండవ ప్రశ్న, స్త్రీలను గౌరవిస్తే సంస్కృతి గొప్పతనము నిలబడుతుంది. ఎప్పుడు గౌరవిస్తే అంటే మనం ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి చెబుతున్నాం. కాబట్టి ఇక్కడ మనకి భవిష్యత్ కాలిక అసమాపక క్రియల గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యం ఏ రకమైన సంశ్లిష్ట వాక్యము అని కనుక మనం గుర్తిస్తే ఛేదార్థకం. ఇది ఛేదార్థక వాక్యం. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి మూడవ ప్రశ్నలు చూద్దాం. మూడు నాలుగు ప్రశ్నలు ఇక్కడ సొంత వాక్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలుగా మనం గుర్తిస్తాం. దీనిలో ఆజ్ఞ, ఆదేశము దాని అర్థం. అయితే ఈ ఆదేశము అనేటటువంటి అర్థంలో వాక్యాన్ని రాయాలి. అర్థవంతమైన వాక్య ప్రయోగం అనేది తప్పక చేయాలి. ప్రతీక, నిదర్శనము అనే అర్థంలో వాక్యాన్ని మనం రాయవలసి ఉంటుంది. అలాగే ఈ విధంగా రెండో రూపంలో చూస్తే, వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇక్కడ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి లఘు సమాధాన ప్రశ్నలు మనం ఇవ్వడం జరిగింది. దీనిలో శ్రీ శివభారతం కావ్య సృష్టికర్త అయిన కవిని గురించి రాయండి. ఇక్కడ మనం దీన్ని ఎప్పుడైనా కానీ కవి పరిచయాన్ని రాసేటప్పుడు మొదటిగా పాఠం పేరు, అలాగే కవి పేరు, అలాగే కాలము, జన్మస్థలము, తల్లిదండ్రులు, రచనలు, బిరుదు, ఇంకా ఏమైనా ఉంటే విశేషాంశాలు, ఈ విధంగా కవి పరిచయాన్ని మనం రాయడం బాగుంటుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి శ్రీ శివభారతం కావ్య సృష్టికర్త అయిన కవి ఇక్కడ మనకి ఎవరు అని అడిగారు. అంటే డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ శ్రీ శివభారత అనే కావ్యాన్ని సృష్టించినటువంటి కవి డాక్టర్ గడియారం వెంకట శేష శాస్త్రి గారు. అయితే ఈ పాఠం మాతృభావన పాఠం. కాబట్టి ఈయన కాలం మనం చూసినట్లయితే 20వ శతాబ్దం అని మనం గుర్తించాలి. ఇక ఈయన కనుక మనం చూసినట్లయితే తల్లిదండ్రులు నరసమాంబ రామయ్య వాళ్ళ యొక్క తల్లిదండ్రులు. ఈయన జన్మస్థలం ఎక్కడయ్యా అంటే మనం కడప జిల్లా జమ్మల మరుగు తాలూకా నెమళ్ళ దిన్నే అనే గ్రామంలో ఈయన జన్మించారు. ఈయన రచనలను కనుక మనం చూస్తే ఎక్కడే మనం పుట్టించారు, శ్రీ శివభారతం, అలాగే మురారి, పుష్ప బాణ విలాసం, వాస్తు జంత్రి, రఘునాథీయము, ఈ విధంగా ఆయన కొన్ని రచనలను చేయడం జరిగింది. ఇక ఈయన బిరుదులను కనుక చూస్తే మనం ఇక్కడ అవధాన పంచానన, కవితావతంస, కవి సింహ అనేటటువంటి బిరుదులు ఆయనకి ఉన్నాయి. ఇక విశేషాంశాల్లో కనుక చూస్తే ఈయన ఒక శతావధానిగా గుర్తింపు పొందినటువంటి వాడు. అలాగే దుర్బాక రాజశేఖర శాస్త్రి గారితో కలిసి శతావధానాలకు సంబంధించిన నాటకాలను కూడా, కావ్య నాటకాలను రాసినట్లుగా మనం చూస్తున్నాము. ఈ విధంగా కవి పరిచయాన్ని మనం చక్కగా రాయాలి. అలాగే మాతృభావన పాఠ్యభాగ నేపథ్యం. ఇక్కడ
పద్యాన్ని గురించి రాసేటటువంటి సందర్భంలో ఈ పాఠానికి నేపథ్యం ఏంటంటే, ఇక్కడ మొదటి దండయాత్రలో అప్పాజీ సోదేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించి విజయోత్సాహంతో శివాజీ దగ్గరకు వచ్చి, ఇక్కడ ప్రభు నేను కళ్యాణి దుర్గాన్ని జయించి అక్కడ సర్దారులను బంధించి సర్వస్వాన్ని రాణివాసాలను కూడా బంధించి తీసుకుని వచ్చాను అని సభలో తెలియజేశాడు. ఆ సందర్భంలో శివాజీ వెంటనే, ఏంటి కళ్యాణి దుర్గాన్ని జయించి రాణివాసాలను తీసుకుని వచ్చావా, మన స్త్రీలను మనం తల్లుల వలె భావించాలి, కాబట్టి ఇక్కడ అప్పాజీ సోదేవుడు చేసినటువంటి తప్పుకు మన్నించండి అని కోరుతూ, అప్పాజీ సోదేవుడు చేసినటువంటి తప్పుకు దండిస్తూ అక్కడ నుంచి సభలో జరిగినటువంటి విశేషమే మనకి ఇక్కడ పాఠ్యాంశానికి నేపథ్యంగా ఇవ్వడం జరిగింది. ఇక మూడో నాలుగో ప్రశ్న చూస్తే, చారిత్రక కావ్య ప్రక్రియను వివరించండి. ఇక్కడ చారిత్రక కావ్య ప్రక్రియను మనం చూస్తే, మాతృభావన అనేటటువంటిది ఒక చారిత్రక ఆధారమైనటువంటి కావ్య ప్రక్రియ. కావ్యం అనగా వర్ణన ప్రధానంగా సాగినటువంటి రచనను కావ్యం అని అంటారు. అలాగే చరిత్ర ఆధారంగా చెప్పబడినటువంటిది కాబట్టి చారిత్రక కావ్యం అయినది. ఇక్కడ కావ్యము అనగా కావ్యము మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంది. చందో నియమాలను అలంకార నియమాలను కూడా పాటిస్తూ ఉంటుంది కావ్యము. ప్రస్తుత పాఠ్యాంశమైన మాతృభావన పాఠ్యాంశము శ్రీ శివభారతంలోని తృతీయాశ్వాసం నుంచి గ్రహించబడింది. ఈ విధంగా మనం రాసినటువంటి ప్రశ్నలకు సమాధానాలను రెండు పేరాలుగా, ఒక్కొక్క పేరాకు నాలుగు నుంచి ఐదు వాక్యాలు ఉండేలాగా చక్కగా రాయాలి. రాసేటటువంటి క్రమంలో అక్షర దోషము ఉండకూడదు, చేతి వ్రాత గుండ్రంగా ఉండాలి. ధన్యవాదాలు.